రక్తపోటు లేదా అధిక రక్తపోటు వంటి నాళాల గోడలకు వ్యతిరేకంగా రక్తపోటు నిరంతరం పెరుగుతుంది. రక్తపోటు సాధారణంగా 120/90కి దగ్గరగా ఉంటుంది. ఇది 140/90 దాటినప్పుడు అధిక రక్తపోటు అని అంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది రక్తపోటు కేసులు నమోదవుతున్నాయి. ఇది ఒకసారి వచ్చిందంటే చాలా సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా ఉంటుంది. రక్తపోటును ఎందుకు తీవ్రమైనదిగా గుర్తించాలంటే దానికి లక్షణాలు ఉండవు మరియు ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోకులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు ఉన్నవారు వారి రోజువారీ భోజనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తపోటు తీవ్రతను తగ్గించుకోవడానికి రక్తపోటు ఉన్నవారు కఠినమైన ఆహార విధానాలను పాటించాలి. బీపీ రోగులు తమ ఆహారంలో రుచికరమైన వేసవి పానీయాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీ యొక్క రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక ఆహారాలు మరియు పానీయాలను చేర్చడం వల్ల రక్తపోటు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు సోడియం మరియు సంతృప్త కొవ్వు శాతం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. తక్కువ క్యాలరీలు మరియు తక్కువ కొవ్వు కలిగిన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మరియు పానీయాలు తినడం రక్తపోటు రోగులకు మంచి ఫలితాలను ఇస్తుంది. వేసవిలో రక్తపోటు ఉన్నవారికి కొబ్బరి నీరు మంచిది. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన వేసవి పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి నీటిని వేసవిలో దాహం తగ్గించడానికి వాడతారు. కొబ్బరి నీరు అందరికీ చాలా మంచిది. అయితే కొబ్బరి నీరు రోజు తాగడం వల్ల రక్తపోటు రోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీటిలో కేవలం 19 కేలరీలు ఉంటాయి మరియు ఇందులో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ కూడా ఉండదు. సాధారణంగా రక్తపోటు రోగులు తీసుకునే డైట్ లో చాలా ముఖ్యమైన వాటిలో పొటాషియం ఒకటి. ఇది ఉప్పు యొక్క ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. కొబ్బరి నీటిలో 100 మిల్లీలీటర్లకి 250 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటు ఉన్న రోగులకు చాలా మంచిది. రక్తంలోని కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు రెండు ముడిపడి ఉంటాయి. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉన్న రక్తాన్ని పంపు చేయడం కష్టం అవుతుంది. దానికి తోడు అధిక రక్తపోటు ఉంటే అది గుండెపై ఒత్తిడి పడుతుంది. ఇది బీపీని పెంచుతుంది. కొబ్బరి నీరులోని ట్రైగ్లిజరైడ్స్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు రోగులకు ఇది మంచి చేస్తుంది. కొబ్బరి నీటి ఆరోగ్య ప్రయోజనాలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు ఈ పానీయం రుచికరంగా హైడ్రేటింగ్ మరియు ఎలక్ట్రోలైట్లతో నిండి ఉండడమే కాకుండా ఇది అధిక రక్తపోటు రోగులను కూడా చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ చల్లటి కొబ్బరి నీళ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ రక్తపోటు స్థాయిలను నార్మల్ గా ఉంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.